హాయ్ వ్యూవర్స్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/hafiztime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ ఇవాళ మనం హెచ్టీఎంఎల్లో తర్వాత లెసన్ నేర్చుకోబోతున్నాం. చూడండి, ఈ లెసన్ దేనికోసం అంటే లింక్స్ గురించి. ఓకేనా? లింక్స్ కోసం. లింక్స్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. చూడండి, ఇప్పుడు లింక్ అంటే నేను ఇక్కడ google.com అని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ పైన ఇమేజెస్, తర్వాత జీమెయిల్ ఇదంతా కనిపిస్తుంది చూసారా? దీన్నే లింక్ అంటాం అన్నట్టు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా timecomputers అని టైప్ చేశాను అనుకోండి, timecomputers.in అని టైప్ చేసేసుకొని ఇక్కడ ఇమేజెస్ని క్లిక్ చేశాను అనుకోండి, క్లిక్ చేస్తే నాకు ఏమవుతుందంటే timecomputers.in సంబంధించిన ఇమేజెస్ చూపిస్తాయి అన్నట్టు. ఓకేనా? దీన్నే మనం ఏమంటామంటే లింక్స్ అంటాం అన్నట్టు. అంటే మ్యాప్స్ కావాలనుకోండి, మ్యాప్స్ని క్లిక్ చేస్తే మ్యాప్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ లింక్సే అన్నట్టు. ఓకేనా? ఇటువంటి లింక్స్ మనం క్రియేట్ చేయాలి అంటే ఏం చేస్తామంటే ఆ ట్యాగ్ చూడండి, యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా? ఆ యాంకర్ ట్యాగ్ ఎలా యూజ్ చేస్తాము చూడండి. దానికోసం నేను యూజ్ చేయాల్సిన ట్యాగ్ పేరు ఏంటంటే యాంకర్ ట్యాగ్. సరే, దీనికంటే ముందు మనం ఇక్కడ నేను ఆల్రెడీ ఒక కోడ్ రాసి పెట్టుకున్నాను చూడండి, హెచ్టీఎంఎల్. ఇదంతా మీకు ఇప్పటి వరకు వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. యాంకర్ ట్యాగ్ యూజ్ చేయాల్సింది ఏ. ఓకేనా? ఓపెనింగ్ ట్యాగ్, మళ్ళీ దీనికి వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్, ఏ అని క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసిన తర్వాత చూడండి, మనం దీనికి దీన్ని మొత్తం లింక్ ఇవ్వాలి అంటే ఎక్కడ రాస్తామంటే యాంకర్ ట్యాగ్ లోపల ఇక్కడ రాస్తామన్నట్టు. ఓకేనా? దానికి ఏం రాయాలి అంటే hrefఆర్ఈఎఫ్, అంటే హైపర్ రిఫరెన్స్ అన్నట్టు. ఓకేనా? హైపర్ రిఫరెన్స్ ఇవ్వడానికి ఇది యూజ్ చేస్తాం. ఇచ్చేసి ఈక్వల్ టు దీన్ని ఇన్వర్టెడ్ కమాస్లలో మనం లింక్ ఇస్తాం అన్నట్టు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ని ఓపెన్ చేయాలనుకోండి, అప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తానంటే గూగుల్ అని రాశాను. మీ ఇష్టం, ఇక్కడ గూగుల్ అనే కాదు, ఇక్కడ మీరు ఏ పేరైనా పెట్టుకోండి. ఓకేనా? మా వెబ్సైట్ కానీ మీ పేరు కానీ ఏం పేరు పెట్టుకున్నా కూడా అది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ hrefs.lo మొత్తం మీరు ఎట్లా మొత్తం టైప్ చేయాల్సి ఉంది. ఎట్లా అంటే http ఇవ్వండి. ఓకేనా? ఇచ్చేసి కాలన్ 2 స్లాష్లు ఏంటి మనం ఓపెన్ చేయాల్సింది, google.com ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయాలంటే ఏంటి, కంట్రోల్ ఎస్. దీనికి ఇచ్చిన పేరు ఏంటి అంటే నేను new1 అనే నేమ్ ఇచ్చేసాను. new1.html అనే పేరుతో సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఓపెన్ చేశాను అనుకోండి. ఓపెన్ చేస్తే నాకు చూసారా ఇక్కడ ఒకటి గూగుల్ అని కనిపిస్తుంది. ఓకేనా? కాకపోతే చూడండి, నాకు ఇది మౌస్ పాయింటర్ అనేది మామూలుగా కనిపిస్తుంది. దీని మీద తీసుకెళ్ళిన వెంటనే నాకు అది ఎట్లా కనిపిస్తుంది అంటే హ్యాండ్ సింబల్ వస్తుంది. ఓకేనా? అంటే దీని వెనకాల ఏదో ఒక లింక్ ఉందని అర్థం అన్నట్టు. ఓకే, మీకు అది ఇక్కడ హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది కదా, చూడండి దీని స్టేటస్ బార్ అంటాం. నేను అక్కడ ఆ లింక్ మీద తీసుకెళ్ళినప్పుడు చూడండి, దాని అడ్రస్ కూడా చూపిస్తుంది. కింద చూడండి, అక్కడ స్టార్ట్ పైన ఇక్కడ చూడండి, నేను చూపించినప్పుడు google.com దగ్గర అక్కడ google.com అని వచ్చింది. అంటే ఇప్పుడు నేనేంటంటే దీన్ని క్లిక్ చేస్తే నాకు ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే అది గూగుల్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. చూడండి, దాన్ని నేను క్లిక్ చేసాను, క్లిక్ చేస్తే గూగుల్ సైట్కి వెళ్ళిపోయింది. ఓకేనా? అలా మనం లింక్స్ పెట్టవచ్చు అన్నట్టు. ఓకేనా? అలా కాకుండా మన ఇంతకుముందు నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను గుర్తుందా, లాస్ట్ లెసన్లో ప్యారా అని. ఓకేనా? దానిలో ఏం చేసామంటే మనం అలైన్మెంట్స్ చేసాం, ఇందులో ఇట్లా ఇచ్చేసాం కదా. ఓకే, ఈ డాక్యుమెంట్ మనం దీంతో లింక్ చేయాలనుకోండి, దానికి కూడా అంతే. చూడండి, నేను దీన్నే దీనికి లింక్ చేస్తున్నాను, ఈ టైప్ చేయకుండా దీన్నే పేస్ట్ చేశాను. ఓకేనా? చేసేసి ఇక్కడ hrefs.lo ఇక్కడ మనం ఏం చేద్దామంటే google.com అని కాకుండా దానికి ఇచ్చిన పేరేంటి, పేరా. ఓకేనా? .html అని కూడా ఇవ్వాలి. ఇచ్చేసి దీని పేరు మీరు చేంజ్ చేస్తే తీసేయండి. ఓకేనా? ఇదేంటి, మై వెబ్ పేజ్ అని రాద్దాం, మై వెబ్ పేజ్ అని రాసేసి సేవ్ చేశాను. సేవ్ చేసి చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తే నాకు 2 లింక్స్ వస్తాయి. దీన్ని క్లిక్ చేస్తేనేమో గూగుల్కి వెళ్ళిపోతుంది, తర్వాత ఇది వచ్చేసి మై వెబ్ పేజ్ని క్లిక్ చేస్తేనేమో చూడండి నాకు ఇంతకుముందు ఆ ఫైల్ ఓపెన్ అయింది. ఓకేనా? అట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఇవ్వచ్చు. నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఇట్లాంటి ఫైల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఫోల్డర్ చేసుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూలోకి వెళ్ళేసి ఒక ఫోల్డర్ చేసుకుని దానికి ఏదైనా పేరు పెట్టుకోండి. ఓకేనా? హెచ్టీఎంఎల్ అనో ఏదైనా పేరు పెట్టేసేసుకొని ఏ నేమ్ ఇచ్చేసినా ఏం కాదు. కాకపోతే ఈ ఫైల్స్ ఉన్నాయి చూసారా, ఈ ఫైల్స్ అన్నింటినీ మీరు దీనిలో పెట్టేసుకోండి, ఇక్కడ హెచ్టీఎంఎల్ అనే ఒక ఫోల్డర్లో పెట్టేసుకొని అప్పుడు మీరు దీని మీద వర్క్ చేయండి. ఓకేనా? అంటే మనకి ఇమేజెస్ కానీ ఏదైనా కానీ సరే చేసేటప్పుడు ఏంటంటే దీనిలోనే పెట్టుకోండి. దీనిలోనే పెట్టుకుంటే ఏంటంటే ఒక ఫోల్డర్లో పెట్టేసుకుంటే మనకు ఇదంతా అక్కడొకటి అక్కడొకటి ఉండకుండా యూజ్ అవుతుంది. ప్లస్ దీన్ని యూజెస్ ఉంటుంది, ముందు ముందు చెప్తాను నేను దాని గురించి. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ సలహాను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.